ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటున్నాం అయితే ఈ మహాశివరాత్రి నాడు మనం అందరం కూడా జాగరణ చేయడం నిద్రపోకుండా ఉండడం ఉపవాసాలు చేయడం భగవత్ కాలక్షేపం లేకపోతే పురాణాలు ఇతిహాసాలు వింటూ ఉండడం చేస్తూ ఉంటాం వీటన్నిటిలోనూ కూడా ముఖ్యంగా ఉపవాసం పూర్తిగా ఉండేవారు రోజంతా పూర్తిగా ఉండేవారు ఉంటారు ఒక పూట ఉండేవారు ఉంటారు వాళ్ళ వీళ్ళని బట్టి ఎంతో కొంత తినడం మానేసిన వాళ్ళు కూడా ఉంటారు అయితే ఈ మొత్తం రోజంతా ఉపవాసం చేసి మరుసటి రోజు ఉదయం వరకు కూడా మంచినీళ్ళు ముట్టని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు అసలు అలా ఉండడానికి కారణం ఏంటి దానికి మనకి ఉన్న పురాణాల్లో ఏదైనా ఎక్కడైనా చెప్పబడి ఉందా ఉంటే దాని రెలివెన్స్ ఏంటి అనేటువంటి విషయాల కోసం శోధించినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే శివరాత్రి రోజున ముఖ్యంగా చాలా కారణాలు మన సంప్రదాయాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం వాటిల్లో ముఖ్యంగా చాలామంది శివరాత్రి అంటే ఆ రోజు శివుని యొక్క శక్తికి రూపమైన పార్వతీదేవి యొక్క వివాహమైన రోజు అందుచేత అందరూ కూడా శివరాత్రి పండగగా జరుపుకుంటారు అని ఒక కథనంగా ఉంది ఇంకొక కథనం ఏంటంటే బ్రహ్మ విష్ణులు ఒకరితో ఒకరు కంపీట్ అయ్యి వాళ్ళు వాళ్ళల్లో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని యుద్ధం చేస్తున్నప్పుడు ఒకరితో ఒకరు ఆ సమయంలో వాళ్ళిద్దరికన్నా కూడా మహాశక్తి శివుడు అని చెప్పి తెలియచెప్పడానికి లింగోద్భవం జరిగింది ఆ లింగోద్భవం కారణంగానే మనం మహాశివరాత్రి జరుపుకుంటామని కొంతమంది మనకి కథనాలు చెప్తూ ఉంటారు కొంతమంది ఏం చెప్తారంటే లుబ్ధాక అనేటువంటి వ్యక్తి శివుని గురించి రియలైజ్ అయ్యి అతను అతనికి తెలియకుండానే ఉపవాసం ఉండి రాత్రంతా ఒక చెట్టుపై కూర్చుని ఆ చెట్టుపై ఉన్న పత్రాలు అంటే మారేడు పత్రాలు అంటారు మారేడు పత్రాలతో ఒక్కొక్కటి తీసి నిద్ర నుంచి మెలుకుగా ఉండడం కోసం చెట్టు నుంచి పడిపోకుండా ఒక్కొక్కటి కింద వేస్తూ ఉంటే అది అతనికి తెలియకుండానే శివలింగంపై పడి అతనికి మోక్షం లభించింది అదే విధంగా అందరూ కూడా శివరాత్రి నాడు ఆ లుబ్ధాకుడు ఏ విధంగా అయితే శివధ్యానంలో మునిగి మోక్షాన్ని సంపాదించాడు అదే విధంగా అందరూ కూడా శివరాత్రి నాడు ధ్యానం అనేటువంటిది చేయడం జరుగుతుంది అని చెప్పి మరొక కథనం అలా ఉంటే ఇంకొక కథనం ఏంటంటే గంగోద్భవం శివుని జటా జూట్ నుంచి గంగోద్భవం జరిగింది దాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము అంతేకాకుండా లార్డ్ శివ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడానికి పార్వతీదేవి ఏదైనా ఒక ఆచరణ విధానాన్ని చెప్పమన్నప్పుడు మహాశివరాత్రి నాడు ఇలాగా శివార్చన అదేవిధంగా భజనలు జాగరణలు చేసినట్లయితే అవి శివునికి అత్యంత ప్రీతిపాత్రం అని చెప్పి పార్వతీదేవి చెప్పినట్లుగాను అదే పార్వతీదేవి భూలోకంలో ఉన్న భక్తులకి చెప్పినట్లుగాను ఇంకొక కథనం ఇంకొక కథనం ఏంటంటే రాక్షసులు దేవతలు కలిసి సముద్ర చేసి ఆ సముద్ర అమృతం రాబట్టాలనే ఉద్దేశంతో చేసినప్పుడు ఆ మంత్ర సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు మింగవలసి వచ్చింది శివునికి మాత్రమే అటువంటి హాలాహలాన్ని మింగడానికి ఇమ్యూనిటీ ఉంది ఇంకా వేరేవరికి లేదు అని చెప్పి విష్ణువు బ్రహ్మ చెప్పినప్పుడు శివుడు సంతోషంగా ఆ హాలాహలాన్ని మింగడం జరిగింది అని చెప్పి ఒక ఉంది సో శివరాత్రి అనేటువంటి మహాప్రవదినానికి ఇన్ని కథనాలు ఉన్నాయి ఇన్ని కథనాలు ఉన్నప్పటికీ కూడా ఏ కథ అనేటువంటిది శివారాధనకు అదే విధంగా ఉపవాసానికి అదేవిధంగా లాజిక్కి ఎంత దగ్గర ఉంది అదే విధంగా ఏ కథనం ఎన్ని గ్రంథాలలో చెప్పబడి ఉంది అని ఒక సాధన చేసినప్పుడు ఏంటంటే సముద్ర మంతరం అనేటువంటి విషయం గురించి యాక్చువల్గా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటామని మనకి భాగవత పురాణంలోను విష్ణు పురాణంలోను పురాణంలోను మహాభారతంలోను రామాయణంలోను కూడా చెప్పడం జరిగింది ఇన్ని గ్రంథాల్లో చెప్పిన ఏకైక విషయం శివరాత్రి గురించి సముద్ర మంథనంగా మనం చెప్పాలి ఈ సముద్ర మంథనం నుంచే మహాశివరాత్రి అనేటువంటి పర్వదినం యొక్క ఆవశ్యకత ఉద్భవించిందని చెప్పి మనకి తెలుసుకోవడానికి ఈ కథనం ఎంతైనా ఉపయోగపడుతుంది ఆ కథనం ఎలా ఉందో ఒకసారి చూద్దాం సముద్ర మథనాన్ని సంస్కృతంలో కూడా సముద్ర మంథన్ అని చెప్పి అంటారు అని ఈ మథనం మంథన్ అనేటువంటివి డిస్కోర్స్ లో మధ్య మధ్యలో నేను వాడుతూ ఉంటాను సో ఈ సముద్ర మంతన్ అనేటువంటిది జరిగిన సమయంలో ఏ రోజైతే హలాహలం పొంగి సముద్రం నుంచి వచ్చిందో ఏ రోజైతే శివుడు ఆ హలాహలాన్ని తన గొంతుకులో ఉంచుకోవడం జరిగిందో ఆ రోజునే శివరాత్రిగా పేర్కొనబడడం జరిగింది ఆ రోజే యాక్చువల్ గా మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి దినంగా కూడా చెప్పడం జరిగింది దీని వెనకాలను కథకి మనం కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే ఒకసారి ఇంద్రుడు అంటే దేవతల రాజైన ఇంద్రుడు ఎనుగుపై స్వారీ చేస్తూ దుర్వాసముని ఆశ్రమం ద్వారా ముందుకెళ్తున్నప్పుడు ఆ దూర్వాసముని గారు ఇంద్రుని చూసి ఒక హారాన్ని ఆయనకి బహుమతిగా అందించారు అయితే ఇంద్రుడు ఆ హారాన్ని తీసుకుని అతను ఏదైతే ఏనుగు మీద పయనిస్తున్నాడో ఆ ఏనుగు తొండం మీద వేయడం జరిగింది అయితే ఆ ఏనుగుకి ఆ హారం యొక్క వాసన కిట్టక ఆ ఏనుగు ఆ దండని నెలపైకి విసిరేయడం జరిగింది ఆ హారము శ్రీభాగ్య నివాసమైన హారం అని చెప్పి దాన్ని ప్రసాదంగా పరిగణించవలసి ఉన్న ఇంద్రుడు దాన్ని ప్రసాదంగా పరిగణించక ఏనుగు తొండం మీద వేయడం ఒక విషయం అయితే ఆ ఏనుగుకి ఆ హారం యొక్క వాసన కిట్టక ఆ హారాన్ని నెలపే పడేయడాన్ని దుర్వాస మహర్షి తట్టుకోలేక ఈ ఇంద్రుడు ఇంద్రునితో కూడిన దేవతలందరికీ కూడా ఒక శాపం అనేటువంటిది ఇచ్చారట ఆ శాపం ఏంటంటే ఇంద్రునితో సహా దేవతలందరూ కూడా వారికి ఉన్న శక్తిని కోల్పోతారు అని చెప్పి చెప్పించడం జరిగిందట ఆ చెప్పించినప్పుడు దేవతలు ఎప్పుడైతే వాళ్ళకున్న ప్రత్యేక శక్తుల్ని కోల్పోతారో వాళ్ళు దేవతా పురుషులుగాను గాను ఎందుకు గుర్తింపబడతారు ఆ శక్తి పోయింది వాళ్ళకి దుర్వాసముని యొక్క శాపం వల్ల మళ్ళీ ఆ శక్తిని ఏ విధంగా తెచ్చుకోవాలి అని ఒక సందిగ్ధంలో పడ్డారు వాళ్ళు ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడే యుద్ధాల్లో దేవతలు రాక్షసులతో యుద్ధాలు చేసినప్పుడు ఓడిపోయారు అటువంటి టైంలో బలి నేతృత్వంలోని రాక్షసులు మొత్తం విశ్వానికే నియంత్రణ సాధించారు అప్పుడు ఈ రాక్షసులు విశ్వం అంతా తమ చేతిలో ఉంది కాబట్టి తమని కూడా దౌత్య పద్ధతిలో స్వీకరించాలని చూడాలని ట్రీట్మెంట్ చేయాలని చెప్పి అసురులు విష్ణు యొక్క సహాయం కోరారు అంటే విష్ణుమూర్తి యొక్క సహాయం కోరారు సముద్రాన్ని సంయుక్తంగా మధురం చేయడానికి మరియు వారి మధ్య పంచుకోవడానికి రాక్షసులు దేవతలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు అయితే విష్ణుమూర్తి ఈ విషయంలో రాక్షసులకి దేవతలకి నేపథ్యం చేకూర్చినప్పటికీ కూడా సముద్ర మంతరం చేయడానికి విష్ణుమూర్తి యొక్క ఉద్దేశం ఏంటంటే రాక్షసుల చేతుల్లో కానీ అమృతం పడినట్లయితే వాళ్ళకి అమృతం వస్తుంది అలా వచ్చినప్పుడు దేవతలు రాక్షసులు అనేటువంటి డిస్టింక్షన్ డిఫరెన్సియేషన్ అనేటువంటిది విశ్వంలోనే ఉండదు అంచేత ఈ సముద్ర మంథన్ అనేటువంటిది రాక్షసులు శక్తి కోల్పోయిన దేవతలు కలిసి జరిపినప్పటికీ కూడా ఎవరైతే శక్తి కోల్పోయారో ఆ శక్తి కోల్పోయిన దేవతలు మాత్రమే ఈ అమృతాన్ని సేవించాలని చెప్పి విష్ణుమూర్తి ముందుగా దేవతలకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సముద్ర మంతన్ ముందర అప్పుడు రాక్షసులు దేవతల యొక్క కూటమి క్షీరసాగర మధనాన్ని ఒక విస్తృతమైన ప్రక్రియగా చేపట్టి మందర పర్వతాన్ని ఒక రాడ్ గా ఉపయోగించి సర్పరాజు వాసుకిని ఒక తాడుగా మార్చి అంటే ఉపయోగించడానికి సహాయం చేయడానికి మహావిష్ణువే అనేక విధాలుగా మధ్యవర్తిత్వం వహించి ఇటు అసురులకి అటు దేవతలకి కూడా ఈ సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది జరిగింది సముద్ర మంతన్ ముందర సముద్రంలో తొందరగా అమృతం రావడానికి గాను అనేక రకాల మూలికలు సముద్రంలో వేశారు అదే విధంగా సముద్ర మథన్ టైంలో అనేక గొప్ప జీవులు మరియు వస్తువులు కూడా ఉత్పత్తి చేయబడ్డాయి అంటే సముద్ర మంతన్ టైంలో పైకి వచ్చాయి మరియు రాక్షసులు దేవతలు మధ్య ఆ వస్తువులు కూడా విభజింపబడ్డాయి ఆ సముద్ర మథన్ నుంచి ఏవైతే వస్తువులు వచ్చాయో వాటి గురించి ఏమని చెప్తారంటే సుర లేదా వారుని అంటే ఈ వైన్ యొక్క సృష్టికర్త అయిన ఒక దేవత ఏ దేవత అయితే సురాపానానికి లేక వారునికి దేవతగా ఉందో ఆ దేవత ఈ క్షీరసాగర్ మధన నుంచి వచ్చిందని చెప్పి చెప్తారనమాట తర్వాత అప్సస్సులు వివిధ రకమైన దివ్య అప్సస్సులు కూడా ఈ సముద్ర మంధనం నుంచి వచ్చారని చెప్పి చెప్తారు అదే విధంగా కౌస్తుభం ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆభరణంగా చెప్పబడే అరుదైన వజ్రం అది అది కూడా సముద్ర మథనం నుంచి వచ్చినదే అని చెప్తారు అదేవిధంగా ఉచ్ఛై శ్రవస్ అంటే దివ్య తెల్లని గుర్రం అనమాట అంటే దివ్య తేజస్తో కూడిన తెల్లని గుర్రాన్ని ఉచ్ఛై శ్రవస్ అంటారు అనమాట విధంగా కల్పవృక్షం కోరికలు తీర్చే చెట్టు కామధేనువు కోరికలు తీర్చే ఆవు అదేవిధంగా లక్ష్మీదేవి అదృష్టం మరియు సంపదలకి దేవతగా భావించబడే లక్ష్మీదేవి కూడా చాలా ఏళ్ళ తర్వాత అంటే విష్ణుమూర్తితో విడిపోయి మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత సముద్ర మథనం ద్వారా మళ్ళీ ఆమె యొక్క జననం కూడా జరిగిందని చెప్పి చెప్తారు ఇలా వచ్చిన సందర్భంలో నెక్స్ట్ గా హాలాహలం అంటే విషం కాలకోట విషం లాంటిది వచ్చింది ఆ విషాన్ని ఇమ్యూనిటీతో పాటు దిగమింగే వ్యక్తి మొత్తం విశ్వంలో ఒక శివుడు మాత్రమే అని చెప్పి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా నిర్ణయించడంతో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏమంటే ఏమనంటే మహానుభావ మీరే ఈ సృష్టికి మూలం అటువంటి మీకే ఈ ఇమ్యూనిటీ ఉంది ఈ యొక్క హలాహలాన్ని భరించేటువంటి ఇమ్యూనిటీ లేకపోతే ఈ హలాహలం ఈ విశ్వాన్ని సృష్టినే తినేస్తుంది అంచేత మీరు కాపాడాలి అని రిక్వెస్ట్ చేసినప్పుడు శివుడు విశ్వం యొక్క మంచిని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన పని ఏంటంటే ఆ హలాహలాన్ని స్వీకరించారు ఆ హలాహలం స్వీకరిస్తున్న టైంలో పార్తీదేవి వచ్చి ఒకవేళ ఈ హలాహలం కాని శివుని యొక్క థ్రోట్ నుంచి కింద భాగంలోకి వెళ్తున్నట్లు వెళ్ళినట్లయితే అది డ్యామేజ్ చేస్తుందేమో అనేటువంటి అనుమానంతో ఆమె కంఠం నొక్కి పెట్టి పట్టుకున్నారట అంటే పార్వతీదేవి గారు శివుని యొక్క కంఠాన్ని నొక్కి పెట్టి పట్టుకున్నారు అంటే గొంతుకులోనే ఈ హాలాహలం అనేటువంటిది ఉండిపోయిందిట అలా ఉండిపోవడంతో శివుని యొక్క కడుపులోనికి చేరే అవకాశం లేకుండా పోయింది ఆ విధంగా అది అతని గొంతులోనే ఉండిపోయింది పైకి వెళ్లకుండా కిందికి వెళ్లకుండా మరియు శివుడు క్షేమంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవడం అనేటువంటివి జరిగాయి అయితే విషయం అనేటువంటిది చాలా శక్తివంతమైంది కాబట్టి అది మహాదేవుని మెడ రంగుని నీల రంగులోకి మార్చింది ఈ కారణంగానే శివుణ్ణి నీలకంఠుడు అంటే నీలం కదరగల మెడ ఉన్నవారు అని కూడా పిలుస్తారు అప్పుడు వైద్యులు చికిత్సలో భాగంగా రాత్రిపూట శివుడు మేల్కొని ఉండాలని చెప్పి విష్ణుమూర్తికి బ్రహ్మదేవునికి అదేవిధంగా అక్కడున్న దేవతలకి అసురులకి అందరికీ కూడా సూచించడం జరిగింది ఆ సూచించినప్పుడు ఆ శివ సన్నిధిలో అక్కడున్న దేవతలు రాక్షసులు బ్రహ్మ విష్ణు అందరూ కూడా జాగరణ చేసి శివుని యొక్క బాగోగులు మొత్తం ఆ రాత్రి టైంలో ప్రతి ప్రతి సెకండ్కి మానిటర్ చేస్తూ అలా రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ ఆ జాగరణ సమయంలో నిద్ర మేల్కొని ఉండడానికి గాను రకరకాల పాటలు పాడుకుంటూ రకరకాల వాయిద్యాలు చేసుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఆ విధంగా శివుని కూడా గుడ్ లైట్లో ఉంచడానికి మొత్తం అక్కడున్న బ్రహ్మ విష్ణు రాక్షసులు మరియు దేవతలు అందరూ కూడా ఆ రాత్రి అంతా మేల్కొని ఆ రాత్రి అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఉదయాన్ని చూసినప్పుడు శివునికి ఏమీ కూడా కానప్పుడు హమయ్య ఈయనకి ఏమీ అవ్వలేదు మనం అనుకున్నట్టుగానే ఈయనకి ఇమ్యూనిటీ ఉంది ఆ ఇమ్యూనిటీ వల్ల ఈయన కంఠుడిగా మారి ఈ విశ్వాన్ని ఆ ఈయన రక్షించారు అని చెప్పి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారట ఎప్పుడైతే పగలు ప్రారంభమైందో వీరు చేసిన గానాలు నృత్యాలు పాటలు ఇవన్నీ చూ సంతోషించిన శివుడు వారి భక్తికి సంతోషించి శివదేవుడు వారందరినీ కూడా అనుగ్రహించారట శివుడు విశ్వాన్ని రక్షించిన ఈ సంఘటననే శివరాత్రి అంటారు అప్పటి నుండి కూడా మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశి రోజున రాత్రి పగలు భక్తులు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ భగవంతుని కీర్తిని గానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు ఎంచేతంటే ఈ విశ్వాన్ని కాపాడిన విశ్వానికి దేవుడు అయిన శివునికి కృతజ్ఞతగా మనమంతా కూడా ఈ మహాశివరాత్రి రోజున ఈ విధంగా జాగరణ చేయడం ఉపవాసం ఉండడం పాటలు పాడడం డాన్సెస్ చేయడం అన్ని రకాలుగాను కీర్తిని గానం చేయడం భగవంతుని కీర్తిని గానం చేయడం అటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం అనమాట ఆ విధంగా వచ్చింది ఈ మహాశివరాత్రి ఆ విధంగా వచ్చింది ఈ మహాశివరాత్రి రోజున ఆచరించవలసిన సాంప్రదాయం అదే సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తున్నాం అనమాట ఆ క్షీరసాగర మధ్యంలో వచ్చిన అమృతాన్ని దేవతలకి వచ్చేటట్లుగా చేసి దేవతలు కోల్పోయిన శక్తిని మళ్ళీ తిరిగి వాళ్ళకి వచ్చేటట్లుగా చేసి ప్రపంచంలో ఒక ఆర్డర్ అనేటువంటి దాన్ని మళ్ళీ తీసుకురావడంలో శివుని యొక్క సహకారాన్ని అటు రాక్షసులు ఇటు దేవతలు అదేవిధంగా బ్రహ్మ విష్ణులు కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా శివుని విశ్వదేవునిగా చూస్తూ ఉంటారన్నమాట అందుచేత శివరాత్రి అనేటువంటిది సముద్ర మంథం నుంచి మానవ జాతికి వచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించి ఆ రోజున ఆ రాత్రి శివ ధ్యానంలో ఉండడం కోసం అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు హ్యావ్ ఏ హోలీ మహాశివరాత్రి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్